గతం నుంచి కూడా ఈ చెరువులో ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రులు ఇష్టారాజ్యంగా మట్టి తీసి గుంటలు గుంటలుగా ఈ చెరువుని గందరగోళంగా తీసిన పరిస్థితుల్లో గతంలో చాలామంది పిల్లలు కూడా ఈ ప్రాంతంలో వర్షాకాలంలో గుంటల్లో పడి చనిపోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అటువంటి గుంటలు లేకుండా మట్టి తీయకుండా స్థానికులందరూ కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కొంతమంది ఒక పర్మిషన్ పెట్టి మట్టి తీయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు మీరందరూ కూడా చూశారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించే ఆందోళనలో స్థానిక శాసనసభ్యులుగా కోటరెడ్డి సేరెడ్డి గారు మేమందరం కూడా పూర్తిగా వారికి అండగా నిలుస్తామని చెప్తూ కొత్తగా ఈరోజు ఒక మాట చెప్పడం జరిగింది. వాళ్ళు పోలీసు వారు కూడా వచ్చారు, పర్మిషన్ తీసుకున్నారు తీసుకోవడానికని. మీరందరికి కూడా తెలుసు పర్మిషన్లు చెరువుల్లో ఎలా ఇస్తారు. అయితే ఈ పర్మిషన్ లెటర్లో ఒక వ్యక్తి కల్లూరుపల్లి గ్రామస్తుణ్ణి, నాకు ధనలక్ష్మీపురంలో స్థలం ఉంది, ఆ స్థలం లో లెవెల్గా ఉంటుంది, నాకు 4000 క్యూబిక్ మీటర్ల మట్టి కావాలా అని ఆయన ఒక అప్లికేషన్ 22వ తారీఖు పెట్టుకోవడం, ఆగా మేఘాల మీద ఆ అప్లికేషను 7వ తారీఖు పర్మిషన్ ఇచ్చి 4000 క్యూబిక్ మీటర్లకి 60-70 ట్రాక్టర్ల నెంబర్లు ఇచ్చి దీన్ని ధనలక్ష్మీపురంలో ప్లాట్లకి ప్రైవేట్ ప్లాట్లకి ధనలక్ష్మీపురంలో ఉందని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం, ఇరిగేషన్ శాఖ అనుమతి ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం. ఇరిగేషన్ అధికారులకు స్పష్టంగా చెప్తున్నాం, దయచేసి ఈ అనుమతిని క్యాన్సిల్ చేయాలా, ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయకుండా మీరు చూడాలని చెప్తూ దీనిపైన స్థానిక ప్రజలతో కలిసి ఎంత దూరమైనా ప్రయాణించేదానికి మేము అన్ని పార్టీలని కలుపుకొని మేమందరం ముందుంటామని కూడా మీకు తెలియజేస్తూ తక్షణమే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ప్రైవేట్ ప్లాట్స్కి గవర్నమెంట్ చెరువులో నుంచి, వాస్తవానికి గవర్నమెంట్ చెరువులో అసలు మట్టి తీసే పరిస్థితి లేదు, ఈ ఉన్న ఖాళీ స్థలం నుంచే ఇటు శ్మశానానికి పోవాలన్నా దేనికి పోవాలన్నా ఉండేదే ఈ కొంచెం స్థలం, దీంట్లో కూడా మీరు ఇష్టారాజ్యంగా గుంటాలు తీసి ఇదే విధంగా మరికొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇచ్చిన ఇటువంటి పర్మిషన్ని గతంలో మనం ఎక్కడ చూసున్నాం ఇటువంటి పర్మిషన్ని, ఈ పర్మిషన్ని క్యాన్సిల్ చేసి స్థానిక ప్రజలందరి కోరిక నెరవేర్చాలని మిమ్మల్ని కోరుకుంటూ లేని పక్షంలో మరో ప్రజా ఉద్యమం ఈ కల్లూరుపల్లిలో చేయక తప్పదని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ పర్మిషన్ని క్యాన్సిల్ చేయాలని స్థానిక ప్రజలందరి తరఫున కూడా ఇరిగేషన్ వారిని కానీ గౌరవ జిల్లా కలెక్టర్ని కానీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.